Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP DGP Gautam Sawang Badali Kelaka Karanalu Ive AP Prabhutvamlo Unnatasthayi Adhikarula Badalilu Konasagutunnayi Atyunnatasthayilo Panichestunna IAS IPS Adhikarulaku Sthanachalanani Kalpinche Prakriya Marinta Mammaramaindi ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేయడంతో ఆరంభమైన ఈ ప్రాసెస్ ఇప్పుడు మరింత ఊపందుకుంది. ఇవాళ ఏకంగా పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ బదిలీకి దారి తీసింది. ప్రవీణ్ ప్రకాష్ గౌతమ్ సవాంగ్ ఒక్కరోజు వ్యవధిలో బదిలీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ కొద్దిసేపటి కిందట జీవో విడుదల చేశారు. గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించింది. అటు ప్రవీణ్ ప్రకాష్, ఇటు గౌతమ్ సవాంగ్ బదిలీ, ఈ రెండు కీలక పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. హాట్ టాపిక్ గా మారింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీకి కొన్ని కీలకమైన కారణాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒకటి, పీఆర్సీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిర్వహించిన చలో విజయవాడ ఆందోళన. రెండో కారణం, ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయనే ప్రచారం సాగుతోంది. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జేఏసీ నిర్వహించిన చలో విజయవాడ ఆందోళన పాల్గొనడానికి లక్షలాది మంది విజయవాడకు చేరుకోవడాన్ని పోలీసులు వైఫల్యంగా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. పూర్తిస్థాయి సమాచారం ఉన్నప్పటికీ వారిని ఎక్కడికెక్కడ అడ్డుకోవడంలో విఫలం చెందారని, దీనికి డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. పోలీసులు కళ్లుగప్పి లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకోవడానికి ఇదే కారణమని అంటున్నారు. డీజీపీని బదిలీ చేయాలంటూ ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు ఒత్తిళ్లు వచ్చాయనే ప్రచారం కూడా సాగుతోంది. చాలా కాలంగా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులు గౌతమ్ సవాంగ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ అటు బీజేపీ నాయకులు కూడా గౌతమ్ సవాంగ్ ను పరోక్షంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన పనితీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లడంతో బదిలీ చేయాలంటూ ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయనే ప్రచారం ఉంది. నిజానికి గౌతమ్ సవాంగ్ కు సమర్థుడైన అధికారిగా పేరుంది. విధి నిర్వహణలో చిత్తశుద్దితో పాల్గొంటారనే గుర్తింపు ఉంది. ఆయన సారథ్యంలోనే ఏపీ పోలీస్ శాఖ పలు కేంద్ర అవార్డులను సాధించిన విషయం తెలిసిందే. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంలో గౌతమ్ సవాంగ్ కీలకంగా మారారు. ఇంత చేసినప్పటికీ పదవీ విరమణ పూర్తయ్యేంత వరకు జగన్ సర్కారు ఆయనను పోలీస్ బాస్గా కొనసాగించలేకపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.